हाई फ्रेंड्स ఈరోజు వీడియోలోని గూగుల్ బ్రౌజింగ్ హిస్టరీ అనేది ఎలా డిలీట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే డిలీట్ చేసుకోకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు బ్రౌజింగ్ చేసిన డేటా గూగుల్ బ్రౌజర్ హిస్టరీలో స్టోర్ అయి ఉంటుంది అది మీరు డిలీట్ చేస్తే కానీ పోదు అలా డేటా స్టోర్ అయి ఉండటం వలన మీరు వేరే వెబ్సైట్ సెర్చ్ చేసినప్పుడు మీ లాగిన్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అలాగే మీ డేటా అనేది వేరే వెబ్సైట్ వాళ్ళకి తెలుసుకుంటారు అలాగే మీ మొబైల్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళు బ్రౌజర్ హిస్టరీ అనేది ఓపెన్ చేస్తే మీరు ఏదైతే చూసారో అవి వాళ్ళకి తెలుస్తుంది అందుకని ఎప్పటికప్పుడు బ్రౌజింగ్ని క్లీన్ చేసుకోవడం చాలా అంటే చాలా మంచిది ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం గూగుల్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైతే మెయిల్ ఐడితో లాగిన్ అయ్యారో అది ఇక్కడ పైన అయితే చూపిస్తుంది నాకు ఇక్కడైతే చూపిస్తుంది ఇక్కడ చూడండి నేను రౌండ్ సింబల్గా నా ఫోటో అయితే పెట్టుకున్నాను నా మెయిల్ ఐడికి ఓకే దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా కిందకి డౌన్కి అయితే రండి ఇక్కడ చాలా మెయిల్ ఐడీస్ అయితే ఉన్నాయి మీరు ఏదైతే హిస్టరీ డిలీట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని అయితే లాగిన్ అవ్వాలి ఇక్కడ నేను దీన్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి దీంతో లాగిన్ అయ్యాను ఇక్కడ సెర్చ్ హిస్టరీ ఉంది కదా ఈ సెర్చ్ హిస్టరీ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెట్ స్పీడ్ బట్టి కొంతమందికి ఫాస్ట్గా అవుతుంది కొంతమందికి స్లోగా అవుతుంది ఓకే నా నెట్ స్పీడ్ ఉంది కాబట్టి ఫాస్ట్గా అయితే అయ్యింది ఇది అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ కిందకైతే రండి ఇలాగ చూడండి మనకి చూడండి మనం అంతా హిస్టరీ అంతా సెర్చ్ చేసిందంతా ఇక్కడ డేటా అయితే ఉంది ఎప్పటి నుంచో చేసుకున్నది మొత్తం మన ఫోన్ కొన్నప్పటి నుంచి ఉన్నది ఇక్కడైతే స్టోర్ అయ్యి ఉంటుంది మీరు ఏదైతే చేశారో ఏదైతే సెర్చ్ చేశారో మొత్తం అంతా ఇక్కడ ఈ డేటా అయితే మనకు ఉంటుంది ఇది ఎలా డిలీట్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు నేను చెప్తాను మీకు ఇంకా పర్మనెంట్గా ఎప్పటికీ దొరకకుండా డిలీట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను ఫస్ట్ ఇవి చెప్తాను చూడండి ఇక్కడ ఆటో డిలీట్ అని ఉంది కదా ఆటో డిలీట్ మీద అయితే క్లిక్ చేయండి ఇక్కడ మనం ఆటో డిలీట్ పెట్టుకున్నామంటే మనకి ఆటోమేటిక్గా ఇదే డిలీట్ అయితే చేసేసుకుంటుంది ఇక్కడ చూడండి 3 మంత్స్ ఉంది కదా 3 మంత్స్ 18 మంత్స్ 36 మంత్స్ మీరు ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నారో అది పెట్టుకోవచ్చు ఇది మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా డిలీట్ అయితే చేసేస్తుంది ఇక పెట్టుకుంటే ఓకే తర్వాత డిలీట్ ఆటో యాక్టివిటీ డోంట్ ఆటో యాక్టివిటీ ఉంది కదా ఇది ఏంటంటే మీరు ఆటో యాక్టివిటీ డిలీట్ చేయొద్దంటుంది ఇది మనకి మనగానే డిలీట్ చేసుకోవచ్చు ఓకే బ్యాక్ అయితే వచ్చేయండి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద ఆప్షన్ ఉంది కదా ఈ డిలీట్ ఆప్షన్ ఉంది కదా ఈ డిలీట్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు డిలీట్ టుడే అంటే ఈరోజు చేసింది డిలీట్ చేసుకోవాలనుకుంటే డిలీట్ టుడే అయితే నొక్కండి లేదు నేను ఒక 5 డేస్ది నేను డిలీట్ చేసుకుందాం అనుకుంటున్నాను మొన్న 5 డేస్ది సరిపోతుంది అని అనుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ డేట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ డేట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే ఆ రోజు నుంచి మీరు ఏదైతే చేశారో ఆ బ్రౌజింగ్ డేటా అయితే డిలీట్ అయిపోతుంది నెక్స్ట్ నొక్కితే ఓకే తర్వాత ఇక్కడ చూడండి డిలీట్ ఆల్ టైమ్ అని ఉంది కదా ఈ డిలీట్ ఆల్ టైమ్ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే చేశారో మొత్తం అంతా ఇక్కడ డిలీట్ అయితే అయిపోతుంది చూడండి ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్న బుక్స్ ఇమేజ్ సెర్చ్ వీడియో సెర్చ్ మొత్తం ఇందులో ఏదైతే ఉందో ఇవన్నీ డిలీట్ అయిపోతాయి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి ఓకే తర్వాత చూడండి డిలీట్ అయితే క్లిక్ చేస్తున్నాను నేను డిలీట్ అయితే అయిపోయింది ఓకే డిలీట్ అయిపోయింది ఓకే నొక్కుతున్నాను ఓకే డిలీట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ కిందకు వస్తే మనకి ఏం కనిపించట్లేదు ఇంకా డేటా అయితే ఏమీ లేదు డిలీట్ అయితే అయిపోయింది ఓకే తర్వాత ఇక్కడ కంట్రోల్స్కి రండి కంట్రోల్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఇంకా మ్యాప్స్ ఉన్నాయి కదా ఈ మ్యాప్స్ కూడా డిలీట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మ్యాప్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఏదైతే మీరు ఎక్కడికైతే వెళ్ళారో ఇక్కడ మనకి చూడండి ఇక్కడ జీపీఎస్ అన్నది ఇక్కడ జీపీఎస్ అన్నది ఆన్లో ఉంటే మీరు ఎప్పుడన్నా ఎక్కడికి వెళ్ళినా అది మీకు ఎక్కడికి వెళ్ళారన్నది ఈ మ్యాప్స్లో అయితే చూపించేస్తుంది మీరు మ్యాప్ ఆన్ చేసుకోకపోయినా మీరు ఎక్కడికైతే వెళ్తున్నారు ఇప్పుడు రాజమండ్రి వెళ్ళారనుకోండి ఆ రాజమండ్రి అన్నది చూపిస్తుంది మీరు నెట్లో మ్యాప్లో ఏదైతే సెర్చ్ చేశారో అదంతా ఇందులో అయితే చూపిస్తుంది ఇవి కూడా డిలీట్ చేసుకోవాలనుకుంటే ఇది చూడండి నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను నెట్లో ఏదైతే సెర్చ్ చేశానో మొత్తం అంతా ఇక్కడైతే స్టోర్ అయి ఉంటుంది ఈ డేటాలో అయితే స్టోర్ అయి ఉంటుంది ఇది మీరు ఎలా డిలీట్ చేసుకోవాలో చెప్తాను చూడండి ఇవి కూడా మనం డిలీట్ చేసుకోవడం చాలా మంచిది వేరే వాళ్ళు ఫోన్ తీసుకున్నప్పుడు గట్రా ప్రాబ్లం అయితే అవుతుంది మ్యాప్స్ గట్రా చూసి ఎక్కడికి వెళ్ళారన్నది తెలిసిపోతుంది మనం అందుకని మీరు ఇక్కడ ఇది చూసారు కదా ఇక్కడ డిలీట్ అయితే క్లిక్ చేయండి డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లాస్ట్ అవర్ మీరు లాస్ట్ అవర్ అయితే ఒక గంట ముందు ఎక్కడికైనా తిరిగి డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ లాస్ట్ అవర్ ఓకే లేదు
లేదనుకుంటే ఇక్కడ చూడండి ఆటో డిలీట్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి డిలీట్ అని ఉంది కదా, ఇచ్చేస్తుంది. లాస్ట్ డే, లాస్ట్ డే అయితే లాస్ట్ డే ఆల్వేజ్ అంటే ఇంకా అంతమంది మొత్తానికి కస్టమ్ రేంజ్ అని చెప్పి చూపించాను కదా మీకు కస్టమ్ రేంజ్, అప్పటి నుంచి అప్పటికైతే డిలీట్ చేసుకోవచ్చు. ఆల్వేజ్ అయితే క్లిక్ చేస్తున్నాను నేను, అంటే మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది. ఇక్కడ ప్రివ్యూ మోడ్ ఉంది కదా, ఇంకా మొత్తం మనం ఏదైతే సెర్చ్ ఎక్కడైతే సెర్చ్ చేసామో మొత్తం అంతా డిలీట్ అయితే అయిపోతుంది. చూడండి డిలీట్ అయితే నొక్కుతున్నాను నేను. ఓకే, మొత్తం డిలీట్ అయితే అయిపోయింది, ఇంకేమీ లేదు మనకి ఇక్కడ చూసుకొని. చూడండి ఇక్కడ ఈ డేటా కూడా మనకి డిలీట్ అయితే అయిపోయింది. అలాగా మీరు ఏదన్నా ఇక్కడ మనకి గూగుల్లో ఉన్న ప్రతిదీని, గూగుల్ క్రోమ్ కావాలనుకోండి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. గూగుల్ క్రోమ్లో మనం యూస్ చేస్తారు కదా, చాలామంది గూగుల్ క్రోమ్ కూడా యూస్ చేస్తుంటారు. సేమ్ ఇది కూడా అలాగే, గూగుల్ క్రోమ్ కూడా సేమ్ డిలీట్ నొక్కి ఆల్వేజ్ అని నొక్కితే ఇందులో గూగుల్ క్రోమ్లో ఏదైతే చేసామో అది కూడా మనకి డిలీట్ అయిపోతుంది. చూడండి డిలీట్ డిలీట్ నొక్కేసాను, ఇది కూడా డిలీట్ అయిపోయింది. ప్లే స్టోర్ మొత్తం ఇవన్నీ మనం హిస్టరీ అయితే ఇలా వచ్చి మొత్తం ఒకసారిగానే డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ హిస్టరీస్ అయితే మనం డిలీట్ చేసుకోవచ్చు గూగుల్లోని. సరేనా, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.